తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త అందించింది. మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదులు బుకింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శనివారం మొట్టమొదటిసారిగా నిజామాబాద్ నగరానికి విజిట్ చేసిన ధన్పాల్ సూర్యనారాయణకు అడుగడుగునా ఇందూరు ప్రజలు నీరాజనం పలికారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి హాకీ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందల్వాయి మండలం గుడితాండలో అగ్ని ప్రమాదం వలన నిర్వాసితులైన వారిని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శిస్తారు. అలాగే దర్పల్లి మండలం రామడుగు గ్రామంలోని వేద పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణలో కొత్తగా 1890 స్టాఫ్ నర్సుల ఖాళీలను భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్లో 5204 స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. దాంతో కలిపి మొత్తం 7094 పోస్టులకు నియమకాలను చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వంట గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ అప్డేట్ కోసం www.myLPG.in సైట్ ఓపెన్ చేయాలి. కుడివైపు భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్, ఇండియన్ సిలిండర్ అని ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు ఏ కనెక్షన్ ఉందో దానిపై క్లిక్ చేయాలి. అనంతరం ఫోన్ నంబర్తో సైన్ ఇన్ కావాలి. వ్యూ డీటెయిల్స్పై క్లిక్ చేసి మీ కేవైసీ అప్డేట్ అయిందో లేదో చూసుకోవచ్చు. కాకపోతే నీట్ కేవైసీపై క్లిక్ చేస్తే ఫారం వస్తుంది, దాన్ని ఫిల్ చేసి ఏజెన్సీలో సబ్మిట్ చేయాలి. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మందికి ఒక్కో నియోజకవర్గంలో 1000 మందికి గిఫ్ట్లు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఎంతసేపు గడిచిపోయినా కాలం జరిగినా తప్పులను ఎత్తడం కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, తెలంగాణ ప్రగతికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.